నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం మీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం భాగం ధ్యానించుకున్నామండి ఈరోజు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయంలో నాలుగో వచనం అని అధ్యాయించుకుందాము అక్కడ పౌలు ఏం చెప్తున్నారంటే వివాహము అందరిచే గౌరవింపబడవలేను వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి అవిధేయులు వ్యభిచారులు దేవుని తీర్పునకు గురి అగుదురు అని రాస్తారు మీరు పదమూడు అధ్యాయం హెడ్డింగ్ ఏముంటుందంటే ఇక్కడ మన బైబిల్లో దేవుని సంతోషపరచు విధానం హౌ టు ప్లీజ్ గాడ్ మనం దేవుని ఏ విధంగా సంతోషపరుస్తాము ఎలా సంతోషపరచాలి అని రాస్తూ సోదరులుగా ఒకరినొకరు మీరు ఎల్లప్పుడూ ప్రేమించుకునండి పౌన్ లెటర్స్ మీరు చదివితే ఎప్పుడు కూడా ఒకరికొకరు సహాయం చేసుకోండి ఇదే దేవునికి ఇష్టమైన స్తోత్ర బలి అంటాడు ఇదే హెబ్రి పదమూడు పదహారులో మీరు ఒకరికొకరు సహాయం చేసుకునండి ఇంకా ఏబ్రి పది ఇరవై నాలుగులో ఏం చెప్తాడంటే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఎలా నేను వాళ్ళకి సాయం చేయాలి ఎలా నేను వాళ్ళని ప్రోత్సహించాలని క్రొత్త దారులు వెతుక్కోవాలంట ఏ విధంగా నేను సహాయపడాలి అని సో మీరు ప్రేమలో అభివృద్ధి చెందండి అని చెప్తారు ఆ తర్వాత అతిథి సత్కార్యములు చేయటలు ఆశ్రద్ధ చూపొద్దు మనం ధ్యానించుకున్నాం కదండి ఎలా అబ్రాహ్మ సారాలు అతిథి సత్కార్యాలు చేశారు వాళ్ళకి తెలియకుండానే దేవునికి దేవ దూతలు అనమాట అప్పుడు ఆ దేవుని వాగ్దానాలని ఇమీడియట్గా పొందుతారనమాట దేవుడు ఆ ఇంట్లోకి నడిచి వచ్చేస్తారు మన అన్నం పెట్టినప్పుడు మన ఇంటి ముందు పేదవాళ్ళకి ఆ ఇంట్లోనికి దేవుడు వచ్చి మన ఇంటిని ఆశీర్వదిస్తారనమాట కనుకనే ఎప్పుడు పేదవాళ్ళకి మన ఇల్లు తెరిచి ఉండాలండి వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇది యేసుప్రభుకి ఇస్తున్నాను ఎందుకంటే మనం పేదలకి ఇచ్చినప్పుడు ఏసుప్రభు అంటారు అది నాకు ఇచ్చినట్లే సెయింట్ అగస్టిన్ గారు అంటారు ఏంటంటే వెన్ యూ గివ్ టు దూవర్ ఇట్ ఈస్ జీజస్ హూ రిసీవ్స్ ఫ్రమ్ హెవెన్ అని చెప్తారనమాట పేదవాళ్ళకి మనం ఇక్కడ ఇస్తే పర్లోకంలో దేవుడు దాన్ని రిసీవ్ చేసుకొని మనకి అక్కడ ఒక ఇల్లు కడతారనమాట అది చెప్తారు తర్వాత మీరు చెరసాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి మీరే చెరసాల్లో ఉన్నారు అనుకోండి చెరసాల అంటే ఆత్మ సంబంధమైన చెరసాలు ఏంటి అంటే త్రాగుడు లేకపోతే ధనాష లేకపోతే వ్యభిచారము ఇప్పుడు మనం అది ధ్యానించుకోబోతున్నాం అనమాట సోమరితనము ఇవన్నీ ఏడు ప్రతి ఒక్కరికి ఏడు పిచాచుల్ని పంపిస్తాడంటండి అంటే సైతాను వాళ్ళని ఉరివేసి అంటే వల వేసి పట్టుకోండి అని చేపల జాల ఎట్లా పట్టుకుంటాడు చూడండి అందుకే తొంభై ఒకటో కీర్తనం మనం చెప్తాం కదా వేట కాని ఊర్ల నుంచి కాపాడండి ఎవరండి వేటగాడు అంటే సైతాన్ ఏంటండి ఆయన వేట ఏంటి వల వేసి పట్టుకుంటాడు అని అంటే ఇదిగో ఇలాంటివి అనమాట వల వేసి పట్టుకుంటారు అందుకే ఇలా ఇది మనల్ని పట్టుకొని ఖైదీల్లో పెడతాడనమాట ఒక ఖైదీ తిండిపోతు ఖైదీ ఒకటి త్రాగుబోతు ఒకటి ధనాశ అనమాట బా బా ఎంత పిచ్చో ఒక ఊబిలాగా అనమాట కానీ అలా ఖైదీలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని విడిపించాలన్నమాట మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది వాళ్ళని ఆ చెరలోంచి విడిపించాలి ఫిలిప్పీలో అపోస్ల కార్యాలు పదహారు పద్దెనిమిది మనం చూస్తే అక్కడ ఒక అమ్మాయి భూతం పట్టి ఉంటుంది పాపం బానిస బాలిక ఆ భూతం ఎంత హింస పెడుతుందండి కానీ ఏసుక్రీస్తు నామంలో ఈమె నుంచి వెళ్ళిపోని భూతాన్ని ఆజ్ఞాపించినప్పుడు ఆ భూతం వెళ్ళిపోతుందండి అలా చెరలో ఉన్నవారిని విడిపించడానికి ఏసుప్రభు మనకి అభిషేకాన్ని ఇచ్చారు యేసు ప్రభుకి ఇచ్చారు యేసుప్రభు మనకి అభిషేకాన్ని ఇచ్చారనమాట ఆ తర్వాత మీరు కూడా అనారోగ్యంతో బాధపడతారు కనుక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని దర్శించండి వాళ్ళకి సహాయం చేయండి అని చెప్తున్నాడు పౌలు ఎప్పుడు చెప్పేది ఇదేనండి ప్రేమ కలిగి జీవించండి ప్రేమ కలిగి జీవించండి అందుకే ఒక అధ్యాయం రాస్తాడు ప్రేమని గురించి ఒకటి గురించి పదమూడులో పన్నెండు మీరు చదివితే అక్కడ పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్తాడు ఒకటి కొరింత పన్నెండులో కానీ ఆ వరాలన్నీ చెప్పి తొమ్మిది అనమాట వివేకవరం విజ్ఞానవరం భాషావరం స్వస్థత వరం అద్భుతాలు చేసే వరం ప్రవచన వరం అన్నీ చెప్పి వీటన్నిటికంటే ఉత్తమమైన ఇంకొక మార్గం ఉంది దాన్ని నేను మీకు చూపిస్తాను అని అది ప్రేమ మార్గం అని చెప్తారన్నమాట ప్రేమ దేవుని ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి ఒకరికొకరు అతిథి సత్కార్యాలు చేసుకోండి ఒకరికొకరు సేవ చేసుకోనండి అందుకే మన క్యాథలిక్ చర్చ్ సువార్త ఎలా బోధిస్తారంటే ప్రేమను అందించడం ద్వారా మదర్ తెరీసా తల్లి సిస్టర్స్ లేకపోతే చాలామంది ఫాదర్స్ సిస్టర్స్ లే పీపుల్ కూడా ఆర్ఫనేజెస్ అనాథ శరణాలయాలు హాస్పిటల్స్ వృద్ధుల కొరకు హోమ్ ఫర్ ద ఏజ్డ్ అంటే దేవుని ప్రేమని వాళ్ళకి అందిస్తున్నారు అన్నమాట అది చెప్పి ఇంకా నాలుగు వచ్చిన ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే హేబ్రీ పదమూడు నాలుగండి దేవుని సంతోషపరిచే విధానం ఏంటి అనంటే అందరూ కూడా వివాహాన్ని గౌరవించాలి వివాహము అందరిచే గౌరవించబడాలి వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి యాక్చువల్లీ ఇక్కడ ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదండి ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్ అడల్టరర్స్ విల్ బి జడ్జ్డ్ బై గాడ్ ప్రతి ఒక్కటి దేవుని యొక్క తీర్పునకు వస్తుందండి ఒక వ్యక్తి మరణించగానే అంటే ఆత్మ శరీరంలోంచి బయటికి రాగానే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మట్టి నుంచే చేశాడు శరీరాన్ని కనుక అది మట్టిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆత్మకి తీర్పు జరుగుతుంది రెండో కొరింతి ఐదో అధ్యాయం పదిలో అనమాట ప్రతి ఒక్కరికి తీర్పు అనమాట మన ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి పనికి మాట్లాడిన ప్రతి మాటకి ప్రతి ఆలోచన మూడు విషయాలకి తీర్పు ఉంటుంది అనమాట కనుక మీరు వివాహాన్ని గౌరవించండి దేవుణ్ణి గౌరవించే వాళ్ళు వివాహాన్ని గౌరవించాలి ఆరాధన అంటే ఏంటి అనంటే పెదవులతో పాడే పాటలు చెప్పే ప్రార్థన కాదండి దేవుడు చెప్పినట్లుగా జీవించడమే ఆరాధన ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వర్షిప్ ఆది కానీ ఇరవై రెండులో మనం చూస్తున్నాము నీ కొడుకుని బలిగా ఇవ్వు అబ్రాహం అన్నప్పుడు అబ్రహం సిద్ధమై వెళ్తాడండి విధేయిస్తాడనమాట అది ఆరాధన అంటే దేవుని మాటకు విధేయించడం ఇక్కడ ఏం చెప్తున్నారంటే వివాహాన్ని గౌరవించాలి ఎవరండి వివాహ వ్యవస్థని లోకంలో స్థాపించింది ఆది కాండంలో మొదటి అధ్యాయం మనం చూస్తే దేవుడు ఆరు రోజుల్లో మరి ఇదంతా కూడా సృజిస్తారన్నమాట భూమి ఆకాశాలు సూర్యచంద్ర తారకలు తర్వాత సముద్రంలో జంతువులు భూమి మీద జంతువులు తర్వాత మానవుని మనం సృజింతము అని తండ్రి కుమార పరిశుద్ధాత్మని ముగ్గురు కూడా మమ్మల్ని పోలి ఉండాలి దేవుని పోలి ఉండాలి మనం పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి మానవుని సృజించి మట్టి తీసుకొని శ్వాస ఊదినప్పుడు మానవునికి జీవాత్మ వచ్చేస్తుంది మానవుడు జీవం గలవాడవుతాడు అప్పుడు నరుడు ఒంటరిగా ఉండుటం మంచిది కాదు అని ఒ ప్రక్కటి ఎముకలు చాలా ఉంటాయి అయితే ఒక్క ఎముకను తీసి అవ్వన్ చేసి అప్పుడు ఏదైనా తోటలో యావే దేవుడు అంటే తండ్రి దేవుడు ఆదాము అవ్వల్ని ఆశీర్వదిస్తూ మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి మీరు భూమిని పరిపాలించండి అని దేవుడు భూమిని ఇచ్చి తన మొదటి కొడుకు ఆకాశాన్ని పరలోకాన్ని ఆయన పరిపాలిస్తాడనమాట అంటే వివాహంలో ముందు ఎవరున్నారండి ఉన్నారు యావే దేవుడు ఆదాము అవ్వ అన్నమాట అర్థమైంది కదా అలాగే అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురెలాగో వివాహంలో కూడా ముగ్గురు ఉండాలి అందుకే ఏసుప్రభు నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు అంటారు మీరు నాలో అంటు కట్టుకొని ఉండండి కొమ్మలు రెండు చెట్టుకి ఎట్లా అంటు కట్టుకుంటాయో క్రీస్తులో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా భార్య భర్తలు క్రీస్తులో ఏకమైపోవాలి నీ దాగు చోటు నువ్వే అంటాడు దావిదు ముప్పై రెండో కీర్తన ఏడులో ఏసుక్రీస్తు శరీరంలో ఇద్దరు దంపతులు ఏకమైపోవాలండి అప్పుడు ఈ బయటది తెలియకూడదు అనమాట శరీరం అంటే ఏదో ఆయన యొక్క వాక్యం అన్నమాట వాక్యం ప్రకారం క్రీస్తుతో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా ద్రాక్ష రసంలో నీటి చుక్కలాగా మనం భార్య భర్తలు కలిసిపోవాలన్నమాట అది వివాహం అంటే ఎందుకు మరి వివాహం అంటే చాలా పెక్కుమంది పిల్లల్ని కానీ మీరు అభివృద్ధి చెందండి మలాకి రెండు పద్నాలుగులో చెప్తారండి మలాకి ప్రవక్త ద్వారా ఆ ఎప్పుడు సృష్టి జరిగింది ఆదాము మళ్ళీ ఎప్పుడు మలాఖీ మలాకి అంటే క్రీస్తుపూర్వం నాలుగు వందలప్పుడు ఇది క్రీస్తుపూర్వం ఆదాము అవ్వలు క్రీస్తుపూర్వం నాలుగు వేలప్పుడు అక్కడ ఇక్కడ ఒకటే మాట రెండు పద్నాలుగులు ఏం చెప్తున్నారు మలాకిలో అంటే వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగరా వివాహం ద్వారా దేవుడు స్త్రీ పురుషులని ఏక ఆత్మగా చేస్తున్నారు ఏక శరీరము అని కూడా చెప్తారు ఏసు ప్రభు కదా మత్ పంతొమ్మిది ఆరులో దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు వారు భిన్న శరీరం కాక ఏక శరీరం ఉంటారు ఏసుక్రీస్తులో ఆయన ద్రాక్ష వల్లి వీళ్ళు రెమ్మలుగా ఏక శరీరం అవుతారు మళ్ళాకి ఏం చెప్తున్నాడు ఏక ఆత్మ అనమాట శరీరాలు మన లోపల మనకు ఆత్మ ఉంటుంది పరిశుద్ధ ఆత్మ ఇద్దరి ఆత్మల్ని ఏకం చేస్తాడు ఎప్పుడైతే ఇద్దరి ఆత్మలు ఏకమవుతాయో ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోరండి భార్య భర్తలు ఏక శరీరం ఏక ఆత్మ అయినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ద్వారా సృష్టి కార్యాన్ని కొనసాగించాలి ఇంకా ఆదామా ఆయన సృజించారు ఆ తర్వాత వీళ్ళిద్దరి ద్వారా తన సృష్టి కార్యం ఈ భూమి మీద కొనసాగాలి అంటే వివాహం ద్వారా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలి ఆ పిల్లలు కూడా గాడ్ ఫియరింగ్ పిల్లలుగా దైవభీతి కలిగిన పిల్లలు అనమాట వివాహం అంటే దేవునితో నడవడం అంటే దేవుని యొక్క వాక్యం ఏసుప్రభు చేతులు పట్టుకొని నడవడం అంటే ఆయన వాక్యం ప్రకారం ఆ దంపతులు జీవించాలి అనమాట అదే చెప్తూ ఉన్నారు ఎపిసి మీరు ఐదు అధ్యాయం చదివితే అక్కడ కుటుంబాన్ని గురించే రాస్తాడండి పౌలు ఐదు పదిహేడులో మీరు మూర్ఖులు కాక మీరు ఏమి చేయుట దేవుని చిత్తమో అది మీరు తెలుసుకొనండి మద్యపానంతో మత్తిల్లకండి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది దానికి బదులుగా ఆత్మ పూరితులు కండి పరిశుద్ధ ఆత్మని మీరు పొందాలి వివాహ అంతస్తులు అడుగు పెట్టాలంటే ఈ మద్యపానం కాదు సైతానికి సంబంధించింది కాదు ఆ మద్యపానం తాగితే ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయండి ఒకటి కొరింతి ఏడులో కూడా పౌలు రాస్తాడు వివాహాన్ని గురించి వాళ్ళు అడుగుతారు కొన్ని కొన్ని ప్రశ్నలు కొరింతి సంఘం అన్నమాట అప్పుడు చెప్తాడు భార్య భర్త శరీరంలో ఎముక భర్త క్రీస్తు శరీరంలో ఎముక క్రీస్తు తండ్రిదేవుని శరీరంలో ఎముక ఆ విధంగా వివాహం ద్వారా భార్య భర్తలు క్రీస్తుతో ఏకమై ఆ క్రీస్తు రక్తంలో కడగబడి వాళ్ళు ఆ తండ్రి దేవుని చేరుకుంటారు అందువల్లే ఆ వివాహం రోజున వాళ్ళు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకున్నప్పుడు ఏసుప్రభు యొక్క రక్తం వాళ్ళని శుద్ధి చేస్తుంది ఏసుప్రభు యొక్క వాక్యం వాళ్ళని నడిపిస్తుంది ఎక్కడికంటే పరలోక తండ్రి ఇంటికి అన్నమాట ఆ చెయ్యి విడిచిపెట్టకూడదు వివాహ ధర్మమును మీరి పాపం చేసేవాడు దేవుని యొక్క తీర్పునకి గురి అవుతాడు సామెతల గ్రంథంలో ఆరు అధ్యాయంలో ఇరవై ఏడో వచనం నుంచి ఉంటుందన్నమాట ఎవడైనా నిప్పులను రొమ్ము మీద పెట్టుకుంటే బట్టలు కాలకుండునా అగ్ని మీద నడిస్తే పాదములు మాడకుండునా పరాయి వాని భార్యను కూడు వాని గతి కూడా అంతే అతడు చస్తాడు ఒకటి కొరింతి ఆరు తొమ్మిది పది వచనాలన్నమాట ఎవరెవరు దేవుని రాజ్యానికి వెళ్లరు నరకానికి వెళ్తారు విగ్రహారాధకులు అవిశ్వాసులు త్రాగుబోతులు పరనిందా పరలు అబద్ధాలు చెప్పేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారంటే ఆత్మ వెళ్ళేది రెండు రాజ్యాలే ఉంటాయన్నమాట ఒకటి పరలోకం ఒకటి నరకం అన్నమాట నరకం మన కొరకు కాదండి దేవుడు నరకాన్ని సృజించినది సైతానికి దాని దూతల కొరకు యేసు ప్రభు చెప్తారు మత్సవార్త ఇరవై ఐదులో మీరు ఆ సైతానికి దాని దూతల కొరకు సిద్ధం చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి అంటారనమాట శాపగ్రస్తులారా అని ఎవరైతే పేదవాళ్ళకి అన్నం పెట్టలేదో మరి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వలేదు ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టలే రోగుల్ని పరామర్శించలేదో వాళ్ళకు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారనమాట అక్కడ పురుగు చావదు అగ్ని చల్లారదు ఇప్పుడు వెబిచార్ల గురించి చెప్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తారు అని పరాయి వాని భార్యని తాకొద్దు ఒకే ఒక ప్రిన్సిపల్ అండి ఒక ఆదాంకి ఒకే అవ్వ ఒక భర్తకి ఒకే భార్య ఏ భర్త కూడా భార్యని తాకినట్లు ఇంకొకరిని తాకొద్దు ఏ భార్య కూడా భర్తని తాకినట్లు ఇంకొకరిని తాకకూడదు వివాహ అంతస్తులో అడుగు పెట్టే వరకు దేవుని సన్నిధిలో వివాహం జరిగే వరకు అమ్మాయిలకి చెప్తున్నాను అబ్బాయిలకి మిమ్మల్ని ఎవ్వరూ తాకకూడదు రిబెక్క మగపోడి నేరుగాని కన్య ఆది కానీ ఇరవై నాలుగులో రిబెక్క వివాహము ఇస్సాక్తో జరగవలసి ఉంటుంది అప్పుడు ఇక్కడి నుంచి అబ్రహం పంపిస్తాడు పనివాడిని రిబెక్క వాళ్ళ ఊరికి అనమాట సో వాళ్ళ తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు అడుగుతారు వెళ్తావా పెద్ద తాతయ్య కొడుకుని చేసుకుంటావా అంటే వెళ్తా ఉంటుంది అప్పుడు అమ్మాయి గురించి ఏం చెప్తున్నారంటే మగపోడి మేరుగని కన్య వివాహానికి ముఖ్యమైన క్వాలిఫికేషన్ దేవుని రాజ్యంలో ఏంటంటే మగవాళ్ళ నీడ పడకూడదు కన్యత్వం పరిశుద్ధత పరిశుద్ధత కోల్పోయి పెళ్ళికి ముందే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా దేవుని దృష్టిలో ఒక చచ్చిపోయిన ఎలుకెట్ల వాసన వస్తుందో అలా వస్తుందనమాట అందుకే మ్యారేజెస్ బ్రేక్ అయిపోతూ ఉన్నాయి పెళ్ళికి ముందు ఒకరితోటి పెళ్ళి ఒకరితోటి తర్వాత ఇంకొకరితోటి ఇది మ్యారేజ్ అంటారండి దీన్ని మ్యారేజ్ అంటారా చెప్పండి దేవుణ్ణి గౌరవించడం అంటే దేవుడు స్థాపించిన వివాహాన్ని గౌరవించడం అందరికీ ఇది అన్వయిస్తుందండి అప్లై అవుతుంది ఒక క్రిస్టియన్స్ అని కాదు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఒకటి తెశలోనిక నాలుగులో మూడో వచ్చిన నాలుగులో చెప్తారు దేవుడు ఏంటంటే ప్రతి వ్యక్తి తన దేహాన్ని పరిశుద్ధంగా గౌరవనీయంగా కాపాడుకొనుట తెలిసి ఉండాలి మీరు జారత్వానికి భోగ దూరంగా ఉండాలి అందరూ పరిశుద్ధతలో జీవించాలని దేవుడు పిలిచారు దేవుడు పరిశుద్ధుడు అపవిత్రతలో జీవించాలని కాదు జారత్వం అంటే ఇంగ్లీష్లో ఫానికేషన్ ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటారు పిఎంఎస్ అనమాట మ్యారేజ్కి ముందే మీరు ఇంకొకరిని తాకితే కన్యత్వాన్ని కోల్పోతే దాన్ని ఫానికేషన్ జారత్వం అంటారు అందుకే మీరు కొలసి మూడు ఐదులో మీరు చదివితే లేదా ఎఫీసి ఐదు ఐదులో అపవిత్రత జారత్వము లోబితనం వీటికి మీరు దూరంగా ఉండండి గలతి ఐదు పదహారు పంతొమ్మిదిలో కూడా అపవిత్రత అపవిత్రమైన చూడడము వినడము మాట్లాడడం జారత్వం పెళ్ళికి ముందే అమ్మాయి అబ్బాయి కలవడం భయంకరమైన పాపం అండి అలా చేయకూడదు అనమాట అందుకే మనం చూస్తే దేవుడు రోగాన్ని లోకంలో సృజించలేదండి మొదటిసారి ఎప్పుడు రోగం వచ్చింది అంటే ఆది కాండం పన్నెండులో ఫరు రాజు భార్యని అంటుకుంటాడు వెంటనే ఆయనకి ఆయన అంతఃపురంలో ఉన్న అందరికీ కూడా అంటురోగం అనమాట అంటే అంటురోగం అంటే తెలుసు కదండీ మొన్న కోవిడ్ వచ్చింది కదా ఆ విధంగా అనమాట పెస్టిలెన్స్ అంటారు అందరికీ అన్ ఎ అందరికీ ఎపిడెమిక్స్ ఎపిడమిక్స్ అందరికీ ఒకేసారి వచ్చేస్తుంది సంఖ్యా ఇరవై ఐదులో కూడా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మవాబు మైదానంలో ఉన్నప్పుడు అక్కడ మవాబీలు ఉంటారు వాళ్ళ పండుగ జరుగుతూ ఉంటుంది అప్పుడు వీళ్ళు డాన్సులు వేస్తుంటారు అమ్మాయిలు ఆ అమ్మాయిలను డాన్సులు వేస్తున్న అమ్మాయిలను చూసి ఏమంటారు మోహించి ఇక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది వాళ్ళతో పాపం చేస్తే దేవుడు శిక్షగా కొంతమంది పాపం చేస్తారు కానీ ఒక అంటురోగాన్ని పంపిస్తారనమాట మొత్తం ఎంతమంది చనిపోతారంటే ఇరవై నాలుగు వేల మంది అండి ఆ పాపానికి శిక్ష అందరి మీదకి వస్తుంది అనమాట నీ పాపం నిన్ను వెంటాడుతుంది రెండో సమవేల్ గ్రంథం పదకొండో అధ్యాయం అనమాట దావీదు ఎప్పుడు యుద్ధాలు చేశాడండి సౌలు క్రింద సైన్యాధికారిగా ఉన్నప్పుడు రాజు అయిపోయిన తర్వాత కూడా ముందులో బాగానే ఉన్నాడు మెల్లమెల్లగా చూడండి సోమరితను మనకి తెలియకుండా చాప కింద నీరులాగా సైతాను ఇలా పిచాచుని పంపిస్తాడండి యుద్ధానికి వెళ్ళుంటే బాగుండేది అసలు ఆయన యుద్ధానికి వెళ్ళలేదు తిన్నాడు మధ్యాహ్నం తిని పడుకున్నాడు పడుకొని ఇంకా అరగలేదని ప్యాలెస్ మీద వాకింగ్ చేస్తూ ప్రక్కన ఇంట్లో స్నానం చేసే స్త్రీని చూస్తాడు ఆమె కూడా అలా స్నానం చేస్తుందా ఇతరులకి కనబడేటట్లు స్నానం చేయొద్దమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు చెప్తున్నాను మీ దేహం దేవుని యొక్క ఆలయం పరిశుద్ధంగా వస్త్రధారణ చేసుకోవాలి ఒకటి తిమోతి రెండు తొమ్మిదిలో తిమోతి చెప్తాడు స్త్రీలు మర్యాదగా గౌరవప్రదంగా వస్త్రధారణ చేసుకోవాలి డ్రెస్అప్ డీసెంట్లీ అండ్ మోడెస్ట్లీ అని చెప్తాడు మీ మంచి కార్యాలే మీకు అలంకరణలు మీ దయా కనికరం అవి అంతేకాని ఇలా 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 కాదు అని చెప్తాడు అనమాట ఆమెను చూస్తాడు ఆ కంటితో తర్వాత ఆమెతో పాపం చేస్తాడండి ఇంకా ఆమె భర్త యుద్ధం చేస్తూ ఉంటాడు సైన్యంలో ఇంకా తర్వాత ఆమె నేను గర్భం ధరించాను నాకు భయమేస్తుంది అని చెప్పి పంపిస్తే ఆమె భర్త ఊరియా అనమాట ఈమె పేరు బషబా ఇంకా పిలిపిస్తాడు తాగిపిస్తాడు అప్పుడు ఆయన బా భార్య దగ్గర వెళ్తాడు అని కానీ ఆయన వెళ్ళాడు ఎంత నమ్మకం అంటే ఆ రాజు ప్యాలెస్ గేట్ దగ్గరే నిద్రపోతాడు వాచ్మెన్లతో ఇంటికి వెళ్ళలేదయ్యా నీకు భోజన పదార్థాలు పంపించానని తప్ప తాగిస్తాడు ఆయనని లేదు మహారాజా అక్కడ ఆ యుద్ధ క్యాంప్లో ఎంతమంది చనిపోతున్నారు నా కళ్ళ ముందు మన సైనికులు వాళ్ళకి పడుకోవడానికి తినడానికి కూడా సరిగా తిండి లేదు అలాంటిది నేను వెళ్ళి తిని తాగి నా భార్యతో సుఖంగా ఉండాలని నేను ఆ పని చేయలేను ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి అప్పుడు దావీదే లేఖ రాస్తాడండి సైన్యాధికారికి ఈ ఉరియా ముందు వరుసలో ఉండి శత్రువుల బాణంతో చచ్చేలాగా చేయాలి అర్థం కాదు సైన్యాధికారి అని అలాగే చేస్తాడు ఆయన చనిపోతాడు ఊర్య అప్పుడు భార్య షోకిస్తుంది షోకినాలు తర్వాత దావిధామని పెళ్లి చేసుకుంటాడు కానీ నా తను ప్రవక్త ద్వారా దేవుడు ఆయనను హెచ్చరిస్తారు ఇదిగో నువ్వు ఇంత పాపం చేశావు కనుక దేవుని ఖడ్గం నీకు నీ కుటుంబం మీద వ్యతిరేకంగా లేస్తుంది నీ ఇంటి వాళ్ళ నుంచే నీకు కీడు మూడేలాగా చేస్తాను ఇంత ఘోరమైన పాపం చేస్తావను దావేది మన్నించమని అంటాడండి నా తన్ ప్రవక్తని అడుగుతాడు దేవుడిని అడుగుతాడు యాభై ఒకటో కీర్తనలో నన్ను మన్నించయ్యా చాలా పాపం చేశాను దేవుడు ఆయనను మన్నిస్తారు కానీ ఆ పాపంలో పుట్టిన కొడుకు పరాయి వాణి భార్యగా ఉన్నప్పుడు పుట్టిన కొడుకు ప్రభు శిక్ష వలన ఆయనకి జబ్బు చేస్తుంది ఏడు రోజులు ఉపవాసం ఉంటాడు బాబుని బ్రతికించమని కని చనిపోతాడు ఆ తర్వాత చూడండి అప్పటికి ఆయన పిల్లలందరూ ఆ తర్వాత ఆమె వల్లనే సులోమోన్ పుడతాడు అప్పటికి ఆయన వయసు నలభై అనమాట నలభై సంవత్సరాల లోపల ముప్పై నుంచి నలభై లోపల ఇవన్నీ జరిగిపోతాయి ఆ తర్వాత పిల్లలు పెద్దగా అయిపోతారు ఇప్పుడు చిన్న పిల్లలే దాదాపు మరి ఇప్పుడు వాళ్ళైతే ఆరు ఏడు సంవత్సరాలు మహా ఉంటే ఉండొచ్చు ఇంకా వాళ్ళకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పెద్ద కొడుకు జ్యేష్ఠ పుత్రుడు అమ్నోను తన మారు చెల్లెలు అప్షలోం చెల్లెలు అంటే వేరే భార్యలకు పుడతారు దావీద్కి చాలామంది భార్యలు కదా అమ్నోను తన జ్యేష్ఠ పుత్రుడు దావీద్ పెద్ద కొడుకు మరి తన కూతురు తామారుతో పాపం చేస్తాడండి అప్పుడు తామారు వాళ్ళ అన్నయ్య అప్షలోం కక్ష పెట్టుకొని రెండు సంవత్సరాలు విందుకు పిలిచి బాగా తాగించి అన్నయ్యని అమ్నోని చంపిస్తాడు నీ పాపం నిన్ను వెంటాడుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఇంత ఘోరమైన పాపంలోకి వెళ్ళద్దు దేవుణ్ణి గౌరవించడం అంటే వివాహాన్ని గౌరవించాలి మన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించడమే సత్యమైన ఆరాధన రోమా పన్నెండు ఒకటిలో ఉంటుంది మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించండి అదే సత్యమైన ఆరాధన ఆఫ్ అ యువర్ బాడీ యాజ్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ దిస్ ఇస్ ట్రూ వర్షిప్ పరిశుద్ధంగా మీ దేహాన్ని దేవునికి అర్పించండి ఇంకా ప్రార్థనలు పాటలు అవన్నీ తర్వాత అసలు పరిశుద్ధత లేకుండా ఇవన్నీ కూడా మురికి అన్నమాట ఇవన్నీ కూడా దేవునికి మురికి బలులు అలాంటి బలి అర్పించవద్దండి భార్య భర్తలు పరిశుద్ధంగా ఉండండి మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉంటే మీ పిల్లలు ఏడు తరాల దీవెల్ని పొందుతారండి నూతన నిబంధనలు జెకారియా ఎలిజబెత్ మమ్మల్ని చూస్తున్నాం పరిశుద్ధమైన దంపతులు దంపతులుగా ఒకటి ఆరులో వారిద్దరూ దేవుని దృష్టిలో నీతి మంతులై దేవుని ఆజ్ఞలకు బద్దలై జీవించారు వృధాప్యంలో ఒక బిడ్డనిస్తారు కానీ జాన్ ది బ్యాప్టిస్ట్ అలాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ పుట్టలేదు అంత పరిశుద్ధంగా వాళ్ళు జీవిస్తారన్నమాట దేవునికి నమ్మకంగా సేవ చేస్తారు అలా ఈ వివాహం ద్వారా మనము దేవుని గణపరచాలండి మహిమపరచాలి ప్రతి భర్త ప్రతి భార్య నమ్మకంగా జీవించాలి యవ్వనస్తులు వివాహానికి ముందు ఎవరిని తాకకూడదు వివాహం తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏసుప్రభు ఉండాలి ఇంకెవ్వరూ ఉండకూడదు యేసు ప్రభు చేతిని పట్టుకొని వాక్యం ప్రకారం జీవించాలి ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక వివాహం అందరిచే గౌరవింపబడవలేను వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి అని మీరు మాకు బోధిస్తున్నారు ప్రభా ప్రతి దంపతులు కూడా నమ్మకంగా ఉండేటట్లు వాళ్ళ జీవితంలో మీరుండాలి ఏసయ్య మీరు ద్రాక్ష వల్లి వాళ్ళు కొమ్మలుగా మీలు అంటుకట్టబడాలి ఇంకా ఏ దంపతుల జీవితంలో కూడా వేరే స్త్రీ కానీ పురుషుడు కానీ రాకుండా సాయం చేయండి ఇప్పుడు ఒకవేళ వచ్చి ఉంటే ప్రతి అక్రమ సంబంధం తెగొట్టబడు కాక ఏసు నామంలో ప్రభా ఏసు ప్రభా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి దంపతులని మీరు బాగు చేయండి నాయన మీ రక్తంలో కడగండి జక్కయ్య ఇంటికి వెళ్ళి నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు కానాపల్లి పెళ్ళికి వెళ్ళి నీటిని ద్రాక్షరసంగా మార్చారు ప్రభా ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధ కుటుంబంగా మార్చండి వాక్యం ప్రకారం జీవించే కృప దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రతి యవనస్తుడు యవ్వనస్థురాలు వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉండండి ఎలా అంటే దావి చెప్తాడు యవ్వనస్తులు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకునటం వలన పరిశుద్ధంగా ఉంటారని నూట పంతొమ్మిది కీర్తన పదకొండు ఆ తర్వాత వివాహ అంతస్తులో అడుగుపెట్టిన దంపతులు మీ ఇద్దరి మధ్యలో యేసు ప్రభు ఉండాలి ఏ భర్త ఇంకొక స్త్రీని తాకకూడదు కామప్ చూపులు చూడకూడదు యోబులాగా ఏ భార్య భర్తని తప్ప ఇంకొకరిని తాకొద్దు ఎందుకంటే మీ దేహం దేవుని యొక్క ఆలయం ఏసు ప్రభుకి మనం వధువు అనమాట అలా పరిశుద్ధంగా జీవించే కృపాన్ని దేవుడు మీకు ఇచ్చి మీ పిల్లల్ని ఏడు తరాలు ఆయన బ్లెస్ యూ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జస్ంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ 世界。